సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్లలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపే ఎన్నికలు, సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్తో పాటు 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఇన్ని రోజులు కార్మిక సంఘాలు చేసిన ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతుండటంతో సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కార్మిక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడైనా గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్న తామే గెలుస్తామని కమ్యూనిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, సింగరేణి ఎన్నికలపై మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సింగరేణి సంస్థలో రేపు జరుగుతున్నటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అధికారులు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగిన తర్వాత ఒక 2 గంటల విరామం అనంతరం, ఎందుకంటే ఈ బ్యాలెట్ పత్రాలు అన్నింటిని కూడా ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ తరలిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అది దాదాపు 11 నుంచి 12 గంటలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని SRP 3-3A ఇంక్లైండ్ మైన్ వద్ద ఉన్నాము. ఇవి రెండు కూడా అండర్ గ్రౌండ్ మైన్స్. సో కంప్లీట్గా ఇది సెంట్రల్ లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ట్రేడ్ యూనియన్ రికగ్నైజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో వీటన్నిటిని కూడా అటు లేబర్ కమిషన్, సెంట్రల్ లేబర్ కమిషనర్ యొక్క ఆధ్వర్యంలోని ఎలక్షన్ జరుగుతుంటాయి. వారి యొక్క కంప్లీట్గా మానిటరింగ్ కంప్లీట్గా సెంట్రల్ లేబర్ కమిషనర్దే ఉంటుంది. కాబట్టి ఇప్పటికే రేపు జరుగుతున్నటువంటి ఎన్నిక కోసము ఆల్రెడీ అధికారులందరూ కూడా మైన్ల వద్దకు వస్తున్నారు, మైన్ల వద్ద విజిట్ చేస్తున్నారు. ఇక్కడే ప్రతి మైన్లో ప్రతి కార్మికుడు ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి మైన్లోనే ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే కార్మికులు ఏ గనిపైన అయితే పనిచేస్తారో ఆ గనిపైనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే గనిలో ఉన్నటువంటి క్యాంటీన్ కానీ వేరే హాళ్ళు కానీ ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అనుకూల ప్రదేశంలో ఎక్కువ శాతం క్యాంటీన్లను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే టేబుల్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాంటీన్లు చేసుకున్నారు. లేకుంటే చిన్న చిన్న హాల్స్ ఉంటాయి, ఆ హాల్స్లో కానీ రూమ్లో కానీ ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. ఏ గని మీద అయితే కార్మికుడు పనిచేస్తుంటాడో అదే గని మీద పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడే ఓటు హక్కును, తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే 3 రకాలుగా షిఫ్ట్ ఉంటుంది. 3 షిఫ్ట్ ప్రకారం కార్మికులు ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. రేపు ఎలక్షన్ కదా అని కార్మికులకు మాత్రం లీవ్ లేదు. సింగరేణి సంస్థ ప్రొడక్షన్ యథావిధిగానే జరుగుతుంది. ప్రొడక్షన్ ఆపేది లేదు. సింగరేణి సంస్థను రేపు హాలిడే కూడా ఇచ్చేది ఏం లేదు. అంటే డ్యూటీస్ ప్రకారం కార్మికులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఇక్కడ మిగతా ఎలక్షన్స్కి ఇక్కడికి విభిన్నంగా వాతావరణం ఉంటుంది. ఎందుకంటే యూనియన్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా 200 మీటర్ అవతల కూడా ఉండవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైతే ప్రచారానికి సంబంధించింది ఉంటుందో ఇండివిజువల్గా కూడా మాత్రం చేసుకోవచ్చు. ఆ రకమైనటువంటి ఫెసిలిటీ మాత్రం ఇక్కడ ఉంటుంది. 200 పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల అవతల టెంట్ ఏర్పాటు చేస్తారు. ఆ టెంట్ కాడ ఏదైతే పోటీలో ఉంటున్నారో కార్మిక సంఘాలు, ఆ సంఘాలకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు కానీ వాళ్ళకి ఫేవర్ ఉన్నటువంటి కార్మికులు కూడా అక్కడ నిలుస్తున్న అవకాశం ఉంటుంది. 200 మీటర్ తర్వాత మాత్రం 144 సెక్షన్ ఉంటుంది. ఎవరు కూడా లోపలికి అనుమతించరు. కార్మికుడికి ఏదైతే సింగరేణి ఇచ్చినటువంటి ఓటర్ గుర్తింపు కార్డు ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ ఐడి కార్డు ఉంటుందో, ఆ ఎంప్లాయ్ ఐడి కార్డు మాత్రం ఇక్కడ రికగ్నైజ్గా ఉంటుంది. వేరే ఏది కూడా చూపించినా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు. సింగరేణి సంస్థ ఇచ్చినటువంటిది కార్మికుడిని ఎంప్లాయ్ ఐడి కార్డు ఏదంటూ ఉంటుందో ఐడి కార్డు చూపించుకొని ఆ నెంబర్ ప్రకారం ఓటు హక్కును వినియోగించుకుంటారు. మార్నింగ్ షిఫ్ట్కు వెళ్ళే వాళ్ళు 8 గంటలకు వెళ్తారు కాబట్టి 7 గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కొంతమంది షిఫ్ట్ అయిపోయిన తర్వాత 2 గంటలకు ఉపయోగించుకుంటారు. మధ్యాహ్నం షిఫ్ట్ వెళ్ళేవారు ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాత్రి డ్యూటీకి వెళ్ళేవారు ఎప్పుడైనా సరే తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సో అందుకోసమనే మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు కూడా ఈ పోలింగ్ సంబంధించినటువంటి టైంలో చేశారు. పోలింగ్ తర్వాత ఆఫ్టర్ 5 తర్వాత ప్రతి ఏరియాలో కంప్లీట్గా మనకు 11 సింగరేణి ఏరియాలు ఉన్నాయి. ప్రతి ఏరియాలో ఒక డివిజన్, ఒక సెంటర్ను ఏర్పాటు చేస్తారు. సీఆర్ క్లబ్ కానీ సింగరేణి కమ్యూనిటీ హాల్ కానీ అక్కడ ఏదైతే కౌంటింగ్ అనుకూలంగా ఉంటుందో వాటిని ఏర్పాటు చేశారు.
ఈ అన్ని గనుల మీద జరిగినటువంటి పోలింగ్ బ్యాలెట్లు అనేటివి కూడా అక్కడ తీసుకెళ్తారు. రహస్య ఓటింగ్ పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో ఈ ఓటింగ్ జరుగుతుంది. అన్ని ఏరియాల ప్రతి మైన్ మీద జరిగినటువంటిది అన్నిటిని కూడా కౌంటింగ్ సెంటర్ తీసుకెళ్తారు. కౌంటింగ్ సెంటర్ వద్ద సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఏర్పాటు చేశారు. దీనికోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఎందుకంటే సెంట్రల్ లేబర్ కమిషనర్ అటు రీజనల్ హైదరాబాద్ రీజనల్ సంబంధించినటువంటి లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా ఆ సంబంధించినటువంటి లేబర్ కమిషనర్ సంబంధించినటువంటి అధికారులు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు మన జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టరు, ఆర్డీఓ స్థాయి అధికారులు, సింగరేణికి సంబంధించినటువంటి జిఎం స్థాయి అధికారులందరూ కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా ఇటు పోలింగ్ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిసార్లు ఇప్పటికీ కార్మికులందరూ కూడా ఎవరికి ఓటు హక్కుందో వాటికి సంబంధించిన లిస్టు కూడా ప్రిపేర్ చేశారు. ప్రతి మైన్ వద్ద కూడా వాటిని అవైలబుల్గా ఉంచారు. సో ప్రధానంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి ఐఎన్ టీయూసీ, అలానే సిపిఐ అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీయూసీ, అటు బీజేపీకి అనుబంధం ఉన్నటువంటి బిఎంఎస్, అటు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు అనుబంధం ఉన్నటువంటి టీబీజీకేఎస్, బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాలు, సిఐటియు, చాలా ఇవి ప్రధానంగా పోటీలున్నాయి. మొత్తానికి 13 కార్మిక సంఘాలు ఈసారి బరిలో ఉన్నాయి. రేపు కౌంటింగ్ ఉండు, పోలింగ్ రేపే జరిగిపోతుంది. ఇప్పటికే హోరాహోరిగా కూడా తమ యొక్క పార్టీలు కానీ యూనియన్స్ కానీ ప్రచారం చేశారు. అయితే గత 2-3 రోజుల నుంచి మాత్రము సింగరేణి సంస్థలు ఈసారి 11 ఏరియాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి సో వారి ఫేవర్లో ఈసారి యూనియన్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటుంది. దాంతోపాటు కమ్యూనిస్టులు కూడా మొదటి నుంచి కార్మికుల సమస్యల పట్ల, వాళ్ళ డిమాండ్ల పట్ల అటు మైన్స్ వద్ద కానీ కార్మికులతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉన్నారు కాబట్టి తామకే ఎక్కువ అవకాశం ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే టీబీజీ కేసు మాత్రం ఇంటర్నల్గా సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళు నామినేషన్ వేశారు కానీ అధిష్టానం నిర్ణయం మేరకు బరిలో ఉండడం లేదు. ఎక్కడ కూడా ఇప్పటివరకైతే ఇక్కడ ప్రచారాలు చేయలేదు. ఇంటర్నల్గా వివిధ రకాల సంఘాలకు తమకు అనుకూలంగా ఉన్న చోట్ల మద్దతు తెలుపుతున్న పరిస్థితి చంద్రిక. ఓటు స్టూడియో.